సో నువ్వు వాడు తపస్సు చేయకపోతే వాడికి వరాలు రావు. తపస్సు చేసిన వాళ్ళందరికీ వరాలు వస్తాయి. తపస్సు ఏం చేసి కోరిక అన్నదే తపస్సు. నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు ఇవ్వబడుతుంది. నా పక్కింటి వాడికి రెండు కళ్ళు పోవాలి. దేవుడా 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 అంటే నిజంగా నువ్వు తపస్సు చేస్తే నువ్వు శక్తి సంపాదించుకుంటే తథాస్తు దేవతలు ఉంటారు. పక్కింటి వాడికి రెండు కళ్ళు పోతాయి. కానీ పైన కర్మదేవతలు రాసుకుంటారు, ఒరేయ్ చచ్చెవరో వచ్చేదమ్మలో నువ్వు అని చెప్పేసి. చిత్రగుప్తుడి చిట్టాలు అన్నీ రాసుకుంటారు వాడు. వీడు హాయిగా ఈ జన్మలో జీవిస్తాడు, ఎందుకంటే పక్కింటి వాడికి రెండు కళ్ళు లేవు, నాకు రెండు కళ్ళు ఉన్నాయి. పైలోకాలకు పోతారు. పైలోకాలు పోయిన తర్వాత అప్పుడు వాడు చేసిన తప్పు వాడికి తెలుస్తుంది. ఇక్కడ తెలియదు. ఇక్కడ నువ్వు చేసే తప్పులు నీకు తెలియవు. నువ్వు ఎప్పుడైతే పైలోకానికి వెళ్తావో మొత్తం చిత్రగుప్తుడి చిట్టాంటా నీకు ఇస్తారు, నీకు కనబడుతుంది. నీ జన్మ నువ్వే చూసుకుంటావు. అండర్స్టాండ్? నీ జన్మ ఎలా చూసుకుంటావంటే నువ్వు చనిపోగానే అక్కడ పెద్ద ఆకాశిక రికార్డ్స్ ఉంటాయి, అక్కడ పోయి నిన్ను పంపిస్తాడు, నాయన నీ జన్మ చూసుకో. ఇంకోడు ఎవడు నీ జన్మని నీ జడ్జిమెంట్ ఇవ్వడు, నిన్ను నువ్వే జడ్జిమెంట్ చేసుకునేలాగా చేస్తారు వాళ్ళు. అక్కడ పెద్ద సినిమా హాల్ ఉంటుంది, ఆకాశిక రికార్డ్ సినిమా హాలు. నాయన పోయి నువ్వు ఇంతవరకు జన్మించిన జన్మ చూసిరా అంటారు. వాడు ఒక్కడే పోతాడు. అక్కడ పోయి మళ్ళీ వాడి సినిమా అంతా వాడికి చూపిస్తారు. వాడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చేశాడు, ఏం చేయలేదు అన్నీ వాడు చూపిస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రివర్స్గా చూపిస్తారు వాడికి. ఆ పక్కింటి వాడు ఉన్నాడు, వీడు వాడి రెండు కళ్ళు పోయాయి, వాడి ప్లేస్లో వీడు ఉంటాడు. ఇప్పుడు అంటే వాడు ఎన్ని బాధలు పడ్డాడో వీడు అన్ని బాధలు పడాల్సిందే. అక్కడ ఆ సినిమా చూసినంతసేపు వాడి కళ్ళు పోవడము, వాడి జీవితం అంతా కూడా ఏడుస్తూ జీవించడము, వీడి వల్ల వాడు ఎంత నష్టపోయాడు. వాడి ప్లేస్లో వీడు ఉండి సినిమా చూస్తాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా మేకలను కోసుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ ప్రతి మేక ఎంత ఏడ్చిందో నువ్వు ఆ మేక శరీరంలో ఉండి అంత ఏడుస్తావు ఆ సినిమా చూస్తున్నంతసేపు. అంటే రివర్స్గా చూస్తావు నువ్వు ఆకాశిక రికార్డ్స్లో. నువ్వు ఎంతమంది ఎంత బాధ పెట్టావో వాళ్ళ బాధ నువ్వు అనుభవిస్తావు, అలాగే నువ్వు ఎంతమందిని ఆనంద పెట్టావో వాళ్ళ ఆనందం కూడా నువ్వు అనుభవిస్తావు. అంటే ప్రతిదీ రివర్స్గా చూస్తావు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను వాడు బాధపడతాడు. ఇక్కడ ఎంతమందిని ఎంత బాధలు పెట్టాడో, ఎన్ని జీవులను ఎంత హింసించాడో వాడు అన్ని జీవులను, అదంతా కూడా ఆకాశిక రికార్డ్స్లో జరుగుతుంది. అప్పుడు వాడు, ఓహో నేను ఇంత విధవ పని చేశానా అని చెప్పేసి మళ్ళీ బయటకు వస్తాడు. ఆ సినిమా హాల్ ఉంటుంది అక్కడ, ఆకాశ రికార్డ్స్ హాల్. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, స్వామి నాకు అర్థమైపోయింది నా జీవితం, ఓకే నాకు ఇంకొక ఛాన్స్ ఇప్పించండి, నన్ను నేను సరి చేసుకుంటాను అంటే వెంటనే దొరుకుతుంది ఏంటి ఇంకొక ఛాన్సు. ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయి ప్రేమలో పడాలి, వాళ్ళు ఒకళ్ళు వెంట ఒకళ్ళు పడాలి, చాలా తతంగం ఉంది, అవన్నీ అయిపోయిన తర్వాత చిన్న గర్భం వచ్చినప్పుడు అప్పుడు వీడికి రాసిస్తారు, ఓకే రిజర్వ్డ్. దాన్ని ఏమంటారు, ఆర్ఎసి. ఆర్ఎసి అంటే సబ్జెక్ట్ టు ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆర్ క్యాన్సలేషన్. ఓకే వాడు అక్కడ వెయిట్ చేస్తాడు, అక్కడ రిహార్సల్ చేసుకుంటాడు. ఈసారి మొన్న క్రికెట్ ఆడాను, ఫస్ట్ బాల్లో అవుట్ అయ్యాను, ఈసారి ఫస్ట్ బాల్లో అవుట్ గాను, జాగ్రత్తగా ఆడతాను, నన్ను నేను బాధ పెట్టుకోను. ఆ పక్క వాడివి నువ్వే. నువ్వు ఆ పక్కవాడికి రెండు కళ్ళు తీసేసావు అనుకున్నావు, నువ్వు ఆకాశీకాశలో నువ్వు ఆ బాధలన్నీ అనుభవించావు, కనుక ఈసారి నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ తపస్సు చేస్తాడు. ఓకే వచ్చే జన్మలో మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ శివుడు బ్రహ్మో ఎవరో ప్రత్యక్షం అవుతారు. భక్త ఏమి నీ కోరిక అని అడుగుతాడు. సభకు సన్మతి దే భగవాన్ అంటాడు.
అంతకుముందు జన్మలో ఏమన్నాడు, మా పక్కింటి వాడి కళ్ళు రెండు పీకే నాయనా అన్నాడు. వాడికి రియలైజేషన్ వచ్చింది, తాను చేసిన తప్పులను తాను అనుభవించాడు, ఆకాశీ రికార్డ్స్లో అనుభవించాడు, మొత్తం అంతా బొట్టు 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 అనుభవించాడు. అనుభవించి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ ధ్యానం నేర్చుకుని పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి, దగ్గరున్న పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి వాడు శ్వాస మీద ధ్యాస పెట్టున్నాయన అన్నప్పుడు వీడు మళ్ళీ శ్వాస మీద చేసి పెట్టి మైండ్ అంతా కంట్రోల్ చేసుకుని అప్పుడు మళ్ళీ మూడో కన్ను తెచ్చుకుంటే ముందు శివుడు ప్రత్యేకం అయితే మళ్ళీ సేమ్ భక్త ఏమి నీ కోరిక. సబ్కో సన్మతి దే భగవాన్, చూశారు, అందరికీ సన్మతి నీవయ్యా అన్నాడు. తన కోసం ఏ కోరిక లేదు, పక్క వాళ్ళకి ఎగెన్స్ట్గా ఏమీ లేదు, పక్క వాళ్ళకి అందరికీ కూడా వాడికి ప్రాపంచికంగా ఏమీ అడగలేదు. సన్మతి